हाय एवरीवन, वेलकम टू साई रेणुस किचन। मी गनकना वीडियोस नच्चिनట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। ఈ రోజు ప్రిపేర్ చేయబోయే రెసిపీ అటుకుల పాయసం। అది ఎలా ప్రిపేర్ చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం। ముందుగా pan తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి। నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి। డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక 1 కప్ అటుకులు వేసుకోవాలి। అటుకులు కూడా వేయించుకోవాలి। అటుకులు కొంచెం బాగా వేగనివ్వాలి। అలా వేగేంత లోపు ఒక 3 కప్స్ పాలు తీసుకోవాలి। పాలు కొంచెం హీట్ చేయాలి। 1 కప్ అటుకులకి 3 కప్స్ పాలు పడతాయి। 3 కప్స్ పాలు తీసుకోవాలి। పాలు అటుకుల దాంట్లో యాడ్ చేసుకోవాలి। అది ఉడకాలి కాబట్టి ఒక 3 కప్స్ పాలు కనీసం తీసుకోవాలి। దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి। అలా ఉడికిన తర్వాత ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి। కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసాము। కొంచెం ఇలాచి పౌడర్ కూడా। అంతేనండి, దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి। అటుకుల పాయసం రెడీ అయింది అండి। మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।